మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు గచ్చిబౌళిలోని ఏజ్ హాస్పిటల్ దగ్గర అయితే మనం ఉండడం జరిగింది. సో స్వయాన చంద్రబాబు గారి తమ్ముడు ఎవరైతే ఉన్నారో నారా రామ్మూర్తి నాయుడు గారు అయితే ఈరోజు చనిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈయన ఏజీ హాస్పిటల్ గచ్చిబౌళిలో అయితే ఈరోజు అయితే మరణించడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి ఆయన న్యూరో సంబంధిత వ్యాధితో అయితే బాధపడుతున్నట్టు తెలుస్తుంది. సో ఎప్పటి నుంచి ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నా సరే కానీ గత కొన్ని రోజులుగా అయితే ఆయన అస్వస్థత గురవుతా వచ్చింది. బట్ ఒక 3 రోజుల కింద అయితే ఇక్కడ ఏజీ హాస్పిటల్ జాయిన్ అయ్యారు. సో నిన్న నైట్ అయితే ఆయన కొంచెం సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. ఈరోజు ఉదయం 10:30 సమయంలో అయితే ఈయన అయితే మరణించడం జరిగింది. చూసుకోవచ్చు మన బ్యాక్గ్రౌండ్లో ఏఐజీ హాస్పిటల్ ఎంట్రన్స్ అది ఇది. సో మన బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు ఇదే ఏఐజీ హాస్పిటల్. సో ప్రస్తుతానికి అయితే ఏఐజీ హాస్పిటల్ అయితే మనం ఉన్నాము. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, ప్రజలు, అదేవిధంగా కార్యకర్తలు కూడా తరలడం జరుగుతుంది. ఎందుకంటే కార్యకర్తలు ఎందుకు వస్తున్నారంటే ఈ ఎవరైతే చనిపోయారో రామ్మూర్తి నాయుడు గారు. సో ఇతను వచ్చరికి చంద్రగిరిలో 1994 నుంచి 99 వరకు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది చంద్రగిరి నియోజకవర్గంలో. సో అదేవిధంగా కుప్పంలో కూడా చాలామంది కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, చాలామంది సెలబ్రిటీలు కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు ఆయన చనిపోయి ఈరోజు ఉదయం అయితే చనిపోయారు. బట్ ఇంతవరకైతే నైస్ న్యూస్ అయితే బయట ఇంతవరకైతే ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైతే బయటకు వచ్చి అయితే చెప్పట్లేదు. సో బట్ అయితే లోపలైతే చనిపోయారని మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు లోపలైతే సెలబ్రిటీలు కావచ్చు, లేకపోతే నారా లోకేష్ కూడా లోపలే ఉన్నారు. మనం చూసుకోవచ్చు బాబాయ్ గారు చనిపోయారని హుటాహుటిన అమరావతి నుంచి అన్ని పనులు ఆపుకొని అయితే నారా లోకేష్ గారు అయితే ఈరోజు బయలుదేరి ఏఐజీ హాస్పిటల్కి అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు మన హాస్పిటల్ దగ్గరే ఉన్నాము. పోలీసులు కూడా వాళ్ళ పహారా చూస్తూనే ఉన్నారు. ఒకసారి మన పోలీసులు కూడా చూడండి. సో పోలీసులు కూడా బందోబస్తు కోసం అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇంకోటి మనం చెప్పుకోవచ్చు నారా లోకేష్ కూడా చాలా బాబాయ్ అంటే చాలా ప్రేమ ఆయనకి. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా కేవలం ఒకే ఒక బాబాయ్ కాబట్టి ఇంకెవరు వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా చాలా తక్కువగా ఉన్నారు. సో సొంత బాబాయి ఇట్లా అయిందని ఆయన మనస్తాపం చెంది హుటాహుటిన అమరావతిలో ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టేసరికి ఆయన షెడ్యూల్ మొత్తం పోస్ట్పోన్ చేసుకుని ఈరోజైతే నారా లోకేష్ అయితే ఈరోజు అయితే ఏజీ హాస్పిటల్కి అయితే రావడం జరిగింది. ఇంకో మనం చూసుకోవచ్చు అన్నగారు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆయన అయితే మహారాష్ట్ర ఎన్నికల పర్యటనలో భాగంగా ఈరోజు అయితే మహారాష్ట్రలో ఉన్నారు. సో ఈ విషయం తెలుసుకొని ఆయన కూడా హుటాహుటిన అయితే ఈరోజు బయలుదేరడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో కూడా కొన్ని చర్చలు ఆపుకునే సరే ఈరోజు అయితే తిరిగి అయితే హైదరాబాద్ అయితే రావడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏజీ హాస్పిటల్ దగ్గరికి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా నాయకులు, సెలబ్రిటీలు కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది. నారా లోకేష్, అదేవిధంగా గిరీష్ అనే ఒక ఇద్దరు కొడుకులు అయితే ఆయనకు ఉండడం జరిగింది. సో ఎవరైతే రామ్మూర్తి నాయుడు గారికి మొత్తం ఇద్దరు కొడుకులు, వాళ్ళు నారా రోహిత్, అదేవిధంగా నారా గిరీష్, వీళ్ళిద్దరైతే వాళ్ళైతే వాళ్ళ కుమారుడు. సో ప్రస్తుతం అయితే ఆయన అయితే చనిపోవడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా రోదనతో, అదేవిధంగా కొంతమంది అయితే కార్యకర్తలు తరలైతే రావడం జరిగింది. మనం ఇంకోటి చూసుకోవచ్చు ఇక్కడ స్పెసిఫిక్గా చంద్రబాబు గారికి, అదేవిధంగా వాళ్ళ తమ్ముడికి చాలా సాన్నిహిత సంబంధం కూడా ఉంది. సో ఎప్పటి నుంచి వాళ్ళు కలిసి ఉంటారు, బట్ మీడియాకి కానీ లేకపోతే బయటకి కానీ పెద్ద ఎక్స్పోజ్ కాకుండా ఉంటారు వాళ్ళు. సో ప్రస్తుతం అయితే చంద్రబాబు గారికి ఈ విషయం తెలియగానే ఆయన హుటాహుటినైతే ఆయన పనులన్నీ మానుకొని, అదేవిధంగా ఏవైతే షెడ్యూల్స్ ఉన్నాయో అవన్నీ పోస్ట్పోన్ చేసుకుని ప్రస్తుతం అయితే ఆయన గచ్చిబౌళిలోని హైదరాబాద్లోని గచ్చిబౌళిలో ఏజీ హాస్పిటల్కి అయితే బయలుదేరడం జరిగింది. ఈరోజు 3 గంటల సమయంకి అయితే చంద్రబాబు గారు అయితే హైదరాబాద్ రావడం జరుగుతుంది. తదుపరి కార్యాచరణ ఎక్కడ ఉంటుంది, లైక్ కుప్ప వాళ్ళ సొంత ఊరు కుప్పం కాబట్టి కుప్పంకి ఆ బాడీని తరలిస్తారా, లేకపోతే హైదరాబాద్లోనే ఆయన కార్యక్రమాలు ఏమి ఉంటాయో సో అవన్నీ ఇక్కడ చేస్తారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే నారా రోహిత్ రీసెంట్గానే ఆయనకి ఎంగేజ్మెంట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చిన్న కొడుకు కూడా ఉన్నారు గిరీష్. సో అతనికైతే ఇంకా ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అయితే ఏమీ కాలేదు. రీసెంట్గానే నారా రోహిత్కి అయితే ఎంగేజ్మెంట్ అవ్వడం జరిగింది. సో ఆ ఎంగేజ్మెంట్ సమయంలో కూడా ఈ రామ్మూర్తి నాయుడు గారు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని అయితే జయప్రదం చేసిన జరిగింది. సో అప్పటి నుంచి ఈ రీసెంట్ ఏదైతే ఒక 4 రోజుల క్రితం అయితే ఆయన చాలా ఈ న్యూరో వ్యాధితో బాధపడుతూ చాలా రోజున గురవుతూ గత కొన్ని రోజులకైతే ఆయన అస్వస్థ గురయ్యి ఈరోజు గత 2 రోజుల నుంచి అయితే ఏఐఎం హాస్పిటల్ అయితే జనరేట్ జరిగింది గచ్చిబౌళిలో. సో నిన్నటి నుంచి అయితే ఆయనకి చాలా తీవ్ర అస్వస్థ గురయ్యి ఈరోజు మార్నింగ్ ఉదయం 10:30 సమయంలో అయితే ఆయన అయితే చనిపోవడం జరిగింది. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మనం చూసుకోవచ్చు ఇదే ఏఐజీఎం హాస్పిటల్ గచ్చిబౌళిలో ఉంది. సో ప్రస్తుత పరిస్థితి ఇది. కెమెరామెన్ మనస్తో గోపి, మన టీవీ, హైదరాబాద్.